హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది, అంటే ఈ పాటికి 100,000 ఉద్యోగాలు ఫిలప్ కావాలి. మరి ఈ 100,000 ఉద్యోగాలలో కూడా 25,000 ఉద్యోగాలు టీచర్స్కి సంబంధించినవి. మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసము, పరీక్షల కోసము డేట్లు ఇచ్చిండ్రే తప్ప ఈరోజు వరకు కూడా కొత్తగా మీరు అపాయింట్ చేసి ఒక టీచర్కు నౌకరిచ్చి పలానా స్కూల్కు పంపించింది ఉన్నదా? మరి ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం అని మేము అడుగుతున్నాం. చదువు కంటే ఇంపార్టెంట్ అయినటువంటి విషయము ఏముంటుంది ప్రభుత్వానికి? ఒక ఊరైనా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా కూడా అభివృద్ధి చెందుతుంది అని అంటే చదువు లేని అభివృద్ధి సాధ్యమవుతుందా? మరి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పిల్లలకే మంచి చదువును అందించలేనప్పుడు, వాళ్ళ చదువుకు చదువు చెప్పేటటువంటి పాఠశాలల యాజమాన్యాలు, పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులనే మీరు రిక్రూట్ చేయలేనప్పుడు నాణ్యమైనటువంటి విద్యను ఎట్లా అందిస్తారు? ప్రజాపాలన ఎట్లా అందిస్తారు? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా తీసుకుపోతారు? మీరు మూతబడ్డ స్కూల్స్ను తెరిపియకపోతుంది, ఖాళీగా ఉన్నటువంటి 25,000 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తలేకపోతుంటరి, 18 ఏళ్ళు నిండినటువంటి పిల్లలకు స్కూటీలు ఇవ్వకపోతుంది, మీరు ఒక ప్రైవేటు పాఠశాలల్లో చదివిపించేటటువంటి తల్లిదండ్రుల కోసము, పిల్లల కోసము ఒక ఫీజు రెగ్యులరేషన్ యాక్టు తీసుకురాకపోతుంది, వీటికి తోడు జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ కడతామని అన్నారు. ఏ జిల్లాలన్నా రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ కోసం ఇప్పటి వరకు జాగా చూసిర్రా చెప్పుర్రి మాకు. మేము కట్టమని అంటలేము, 6 నెలలనే స్కూల్ కట్టండి మీరు అని మేము అంటలేము. కనీసం ఎక్కడన్నా జాగా చూసిర్రా, లేకపోతే ఎక్కడన్నా అద్దె భవనంలోనన్నా, అద్దెకు గ్రౌండ్ తీసుకోనన్నా జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్కు సంబంధించిన పని ఏమన్నా ఒక్క అడుగన్నా ముందుకొచ్చిందా? అసలు మీకు ఆలోచన యాదుకున్నదా అని అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీ మీకు యాదుకున్నదా చెప్పండి. దీంతోపాటు నిరుద్యోగుల కోసము, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు అయిపోబోతున్నటువంటి వాళ్ళందరి కోసం యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ఏమైంది యూత్ కమిషన్? ఇప్పటివరకు ఎందుకు వేయలేరు రేవంత్ రెడ్డి గారు? యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణం కూడా ఇస్తామన్నారు. 10 లక్షల వడ్డీ లేని రుణం. ఈరోజు వరకు కూడా యూత్ కమిషన్కు సంబంధించి మీరేదైనా కమిషన్ వేసిందా చెప్పుర్రి మరి. ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాల. ఊళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి చదువుకుంటే అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వస్తారు కాబట్టి అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసేటటువంటి టీచర్లకు 18,000 వేతనం ఇస్తాము అని చెప్పారు. ఇస్తున్నారా? అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో 18,000 రూపాయల వేతనం వస్తుందా? అంటే అన్ని హామీల లెక్క ఇది కూడా దొంగ హామీ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దొంగ హామీలల్లా ఇది ఒక హామీ. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము బడ్జెట్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 దాకా దాన్ని ఏడాదికి 1% తక్కువ చేసుకుంటా 14 నుంచి 13, 12, 11, 10 అట్లా తక్కువ చేసి దాన్ని 6%కు తీసుకొచ్చి, అంటే విద్యా వ్యవస్థను మొత్తం నిర్లక్ష్యం చేసి బడ్జెట్లో విద్యా వ్యవస్థకు, విద్యాశాఖకు కేటాయించినటువంటి బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 6% మాత్రమే. అయితే దానిని 15% చేస్తాము, అంత బడ్జెట్ పెంచుతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మీరు గతంలో ఒక టెంపరీ బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టినారు ఫైనాన్షియల్ ఇయర్ సందర్భంగా, 0 బడ్జెట్. మరి ఆ బడ్జెట్ పెట్టినప్పుడు ఏం చెప్పినారంటే మేము పూర్తి స్థాయి బడ్జెట్ని జూన్లోనో, జూలైలోనో, ఆగస్టులోనో మళ్ళొక 3-4 నెలల తర్వాత ప్రవేశపెడతాము, మళ్ళా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డదో తెలిసిన తర్వాత ఇక్కడ మా బడ్జెట్ ఉంటుంది అని చెప్పినారు. అంటే మీరు మళ్ళా బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు విద్యాశాఖకు అప్పుడు మీరు 15% కేటాయిస్తారో లేదో తెలియకుండా ఉన్నంత వరకు మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకుండా ఉంటుందా? ప్రభుత్వం ఆలోచన చేయాలా? అంటే మీ ప్రభుత్వ ఎన్నికల కోసం ఇవాళ విద్యా సంవత్సరం ఆగుతుందా? అంటే ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థుల చదువులు గంగలో కలిసినట్టేనా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మెగా డిఎస్సి ఏసీ, ఇందాక
నేను మొత్తం ఉద్యోగాలన్నిటి గురించి చెప్పినాను. డిఎస్సికి